ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో చేయబోతున్న సినిమాలలో అయ్యప్పనం, కోశ్యం రీమేక్ ఒకటి. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ఈ మల్టీస్టారర్ను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ చేస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందిస్తాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఓపెనింగ్ కూడా పూర్తయింది. ఇక ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, బళ్ళాలదేవ రానా కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఎక్స్ ఆర్మీ మ్యాన్ కి మధ్య ఈగో క్లాషెస్ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ఉండబోతోంది. ఒరిజినల్లో హీరోలుగా బిజు మీనన్, పృథ్వీరాజ్ నటించారు. తెలుగులో బిజు మీనన్ రోల్ ని పవన్ చేయబోతుండగా పృథ్వీరాజ్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ నెల 20 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే ఈ సినిమాలో కీలకమైన హీరోయిన్స్ రోల్స్ పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట. అయితే ఈ నేచురల్ బ్యూటీ ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈ మల్టీస్టారర్ కి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందట. మరోవైపు రానా సరసన నటించే నాయిక కూడా అన్వేషణ సాగుతుందట. మొత్తం మీద పవన్, రానా మల్టీస్టారర్ హీరోయిన్స్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.